నాకు అది 100% తెలుసండి. మీ గురించి ఎంత అద్భుతంగా చెప్పానంటే మీ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది. మీ గురించి చాలా అద్భుతంగా, ఎందుకంటే నేను చిన్నతనం నుంచి వీళ్ళతో గురువులతో తిరిగాను కాబట్టి మీరు గొప్పవారు. కానీ ఇక్కడున్న విషయాలు, నేను మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్నాను కాబట్టి మిమ్మల్ని కలవలేకపోయాను. నిన్ననే నేను వచ్చాను, లేకపోతే నేను ముందే మిమ్మల్ని కలిసింటే చాలా విషయాలు మీకు చెప్పేవాడిని. ఇక్కడ పరిస్థితులు మీతో, కానీ లేట్గా కలిశానండి, అందుకని ఉంటే మిమ్మల్ని కలిసేవాళ్ళని డైరెక్ట్గా. మీరు ఏమంటున్నా తండ్రి, ఇప్పుడు చెప్తున్నా నేనండి, 2 తారీఖు 3 తారీఖు ఈ సంవత్సరం లాస్ట్ ఈ నెల, ఈ నెలలో కేదార్నాథ్ బంద్ అవుతుంది. మీకు ఎవరికన్నా? నాకు తెలుసండి, నేను స్వామీజీనే, చెప్పండి. స్వామీజీనా? ఈ నెలలో బంద్ అవుతుంది, ఈ నెల ఆఖరి. అయినా సరే నేను హడావిడిగా ఎందుకు వెళ్తున్నానంటే, కలుస్తారు, కిందికి వచ్చారు, 3 రోజులు ఉన్నారు చెప్తే నాకు ఏడ్చుకుంటూ నేను పోతున్నా. అంటే నా మీద అభండాలు వచ్చినాను. కానీ లాస్ట్ ఆయన నాకు ఒకటే చెప్పారు, తండ్రి నీకు నేను శిక్షణ ఇచ్చాను లోక కళ్యాణం గురించి, నువ్వు ఒకటి అనుకున్నావు నాతో పాటు లేకుండా. మేము అందరం పోరాడలేకపోతున్నాము, నువ్వు పోరాడాలనే సంకల్పంతో బయటికి వెళ్తా అనుకున్నావు, వెళ్ళు తండ్రి, నా ఆశీస్సులు ఎప్పుడే ఉంటాయంటే సరే అని నేను 5 సంవత్సరాలు అయినని అస్సలు డైలీ మొక్కని రోజు అంటూ లేదు. 3 రోజులు ఇక్కడ ఉంటున్నాను అని తెలిసిన తర్వాత ఎంత ఆనందం అంటే, నాకు శ్మశానంలో ఎంత ఆనందం ఉంటారో, శివయ్య దగ్గర ఎంత ఆనందం ఉంటారో, నా గురువు గారి దగ్గర అంత ఆనందం ఉంటుందని ఒక్కసారి పాదాలు మొక్కు తాకితే చాలు. అవును చెప్పండి చెప్పండి. నా ప్రాణాలకు కూడా ఉప్పు ఉందని తెలుసు, ప్రాణం పోతది సనాతన ధర్మం గురించి అని కూడా తెలుసు. ఎందుకు మీకు ప్రాణాలకు, మీ ప్రాణాలకు ముప్పు ఎందుకు ఉందండి? ఎవరి ముప్పు లేదు మీ ప్రాణాలకు, మిమ్మల్ని ఎవరు అంటారండి? ఆ తండ్రి ఇంకోటి కూడా నేను అదే, నా గురువు గారు పాదాలు ఒక్కసారి తాకి పన్నీటి బొట్టు గార్చి ప్రాణం వదిలితే చాలు, ఇక్కడ గురువు గారు అక్కడ నా పరమశివుడు, ఈ రెండు తప్ప నాకేమొద్దు. ఇంకొకటి, ఇప్పుడు నేను ఇంకొకటి కూడా విన్నాను, హైదరాబాద్ లో జూబ్లీస్ లో 3 కోట్ల ఇల్లు, నా తల్లిదండ్రులు ఎందుకండి నా గుడిసెల్లలు ఉంటారు? అవును ఏంటండి ఇది? నేను నా మీద కేసు కాకుండా అరెస్ట్ చేయకముందే జైల్లో ఉన్నారు, మరి ఊరు వదిలి పారిపోయారు. ఎన్ని ఉత్తదులేండి, అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి లేదండి. మీరు ఆ కార్డు రావడానికి ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. అసలు మీడియా వరకు నా నోరు నొచ్చింది, నేను ఎవరికి కూడా సమాధానం ఇచ్చుకునే లేదు, నాకు ఏ కార్డు లేదు, నాకు ఏ గురువు లేదు. నేను కేదార్నాథ్ వెళ్ళైతే లైవ్ పెడతా అని చేస్తా, కానీ మీరు నన్ను అడగద్దు, నా గురువు గురించి, నా దీక్ష గురించి అడగదు. అయ్యో అలా అడగడం లేదు, నేను హవన కాడలో మంత్రం తీసుకున్నాండి, చిన్న మొదటి మంత్రం, మొదటిసారి నేను ఒక 5 ఏళ్ళు అయింది గురువు గారి దగ్గర హవన కాడలో తీసుకున్నాండి. నేను స్వామీజీని నేను పాజిటివ్గా, అసలు ఎందుకు ఇలా మీరు ఆయన ఇబ్బంది పెట్టారు అనే విషయమే మాట్లాడుతున్నాను లైవ్లో. ఎందుకు అసలు వీళ్ళకు ఎలా అందరూ మైక్, నేను ఒక్క ముందు మిమ్మల్ని కలిసింటే మీకు, మీరు అసలు సేఫ్టీగా అసలు బాగుండేది. నేను ఉజ్జయినిలో ఓంకారేశ్వర వెళ్ళి ఉజ్జయినిలో రావడం వల్ల లేట్ అయింది. నాకు తెలుసు స్వామీజీ, మాతాజీ గారు నాకు తెలుసు అఘోరాలు, నాకు జునాకాడాలో, గిరినార్లో శేర్నాథ్ బాబా, తర్వాత ఇక్కడ అఘోరాలు, తర్వాత హవనకాడలో, జునాకాడలో ఎంతో మంది మిత్రులు నాకున్నారు, మాకు తెలుసు. కానీ నేను ఒక్క లేట్ అవ్వడం వల్ల వీళ్ళు ఏవో ప్రశ్నలు అడిగి మనిషిని విసికించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, అందువలన ఇబ్బంది లేదు తండ్రి. నేను ఫుల్ ఇలాంటి అభండాలు నాకే కాదు, ఒకప్పుడు ప్రళయం వస్తే ఏ ప్రళయం తెలుసా అండి మీకు? మూర్ఖులు నరరు రాక్షసులు గుళ్ళు ధ్వంసం చేసుకోవడానికి ఇలాంటి అప్పుడు అలాంటి వాళ్ళే ముందుకున్నారు. ఒక అఘోరిని, ఒక్కటే మాట, నేను ఒక అఘోరిని, నేను ఒక సాధువుని అని కాషాయం బట్ట వేసుకొని, రుద్రాక్షలు వేసుకొని, బొట్టు పెట్టుకొని, ఒక పీఠం వేసుకొని కూర్చోవడం కాదు, దమ్ము ఉంటే వచ్చి పోరాడండి ధర్మం గురించి. అవును 100% మీరు సత్యమే చెప్తున్నారు, మీరు అఘోరి అనేది 100% నిజము. పోరాడరు, పోరాడే వాళ్ళని ఇలా ఎక్కడ ఎప్పుడు పంపించాలని చూస్తారు. అంటే ఎందుకంటే వీళ్ళ నడవాయి కదా. అవునవును, వీళ్ళ ఈ నడవాయి. అవునవును, నాలాంటి వాళ్ళు వస్తే వీళ్ళ నడవాయి కదా, ధర్మంగా ఉంటే పంపించాలి. వీళ్ళేంది పిల్లల్లాగా పోవాలి, ఏదో గుళ్ళకి పోవాలి, మంచి తూతు మంత్రం అనాలి, హోమం లాగా పెట్టాలి, అవునవును, ఒక 30,000 20,000 ఒక 5,000 10,000 తీసుకోవాలి, కడుపు నింపుకోవాలి.
ఏం పర్వాలేదు స్వామీజీ, మీరు మరలా హైదరాబాద్ వస్తారు, ఈసారి మిమ్మల్ని మేము కలుస్తాము, నేను మళ్ళా రేపు కుంభమేళా కూడా నేను వస్తానండి, ఖచ్చితంగా హవన కాడలో ఉంటాను, జూన్ ఆకాడ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని సందర్శిస్తాను. మీకు మేము బాగా మంచి స్నేహం ఉందండి, అందుకని ఫోన్ చేయమని లాయర్ గారికి చెప్పాను. సరేలేండి, సంతోషం స్వామీజీ. ప్రజలందరినీ ఏం పర్వాలేదు, అందరూ మంచి వాళ్ళు, వాళ్ళకి తెలియక అజ్ఞానంగా ఏదో అన్నారు, మీరు శాంతంగా ఉండి. తండ్రి ఇంకోటి మీకైతే పరమేశ్వరుడికి మనం ఇవ్వడానికి మనం ఎవరమండి? అవునవును, వాళ్ళకి తెలియక మూర్ఖులు మీరు. ఒక్క మాట, ఒక్క రెండు నిమిషాలు ఏనండి, ఇక్కడ చెప్తాను. ఇక్కడ నా గురించి ఒక మూడే విషయాలు గుచ్చి 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 అడుగుతున్నారు. వాటి మూడింటిని నేను ఎప్పుడో క్లియర్ చేసిన, జ్ఞానులకు మాత్రం అర్థమవుతుంది. పరమేశ్వరుడికి లీలమైపోయి నువ్వు ఒక దీక్షలో తీసుకోవాలంటే నీకు ఇక్కడ మొత్తం శూన్యము, మోమాయ అని అంటారు. మోమాయ అంటే తల్లి తండ్రి తల్లి తండ్రి ఫుడ్ గాని కట్టుబట్ట గాని ఏది ఉండదు. అవునా? దీక్ష ఇచ్చినప్పుడే హోమం చేపిస్తారు కదండి, ముండకం చేసి హోమం చేపిస్తారు కదా, పిండం పెట్టిస్తారు. చెప్పేసి చెప్పేసి నాకు, నేను పిండం పెట్టుకున్నాను, అదంతా నేను అలాంటి చెప్పదు, ఇంకా అది అయిపోయింది. గతం అవునవునవును, నేను ఎలా దీక్ష తీసుకున్నా బయట పెట్టాను, ఇంకా అయిపోయింది. ఇప్పుడు నేను బయట పెట్టాను, మొన్నటిదాకా అనుకున్నా గానీ. అయితే ఇక్కడ నేను నేను ఒక లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు నేను భగవంతునికి ఏమనుకున్నా అంటే, భగవంతుడా, పరమేశ్వరుడా, అమ్మా పార్వతి, మీరే నా తల్లి, మీరే నా తండ్రి, మీరు నాకు ఈ జీవితాన్ని ఒక తల్లి గర్భంలో వేసి బయటికి తీసుకొచ్చి ఒక సాధన నేర్పించి, ఒక గురువుని కల్పించి సాధన నేర్పించి ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీకు నేను ఏమి ఇచ్చి రుణం తీసుకొని ఏమీ లేదు, కానీ లోక కళ్యాణం గురించి నేను బయటికి వెళ్తున్నాను, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటాను. కానీ ఈ లోక కళ్యాణంలో నేను రెండు చేయాలనుకుంటున్నాను, ఒకటి నా శరీరాన్ని త్యాగం, ఇంకోటి నా ప్రాణం. ఈ రెండు నేను అనుకొని వచ్చాను, అనుకొని ఈ గడువులో లోక కళ్యాణం 2-3 సంవత్సరాలు ఇలా తిరుగుతూ తిరుగుతూ పాదయాత్ర అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అక్కడక్కడ గుళ్ళల్లో పోయి నా వంతు చేస్తూ చేస్తూ అవన్నీ విజువలు నేను చూపిస్తాను, అందరికి నిరూపిస్తాను. 3 సంవత్సరాలు కఠినమైన ఎండలలో తిరుగుతూ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ ఒక 6 నెలలు 7 నెలలు కాదు, ఎవరో నేను ఎర్రటి ఎండలు నడుచుకుంటూ పోతుంటే ఆయన ఆయనకి ఏమనిపించిందో, పరమేశ్వరుడు పంపించిండు కావచ్చు. అవ్వా నువ్వు ఇలా పోకు తండ్రి, అప్పుడు నాకు గడ్డాలు గిడ్డాలు అన్ని ఉన్నాయి, మంచిగా రుద్రాక్షలు గిద్రాక్షలు అన్ని ఉన్నాయి, నేనే చెప్తున్నా కదా. మీరు గ్రహించు, శరీరం త్యాగం అంటే ఏంది తండ్రి? అంటే కాళ్ళు చేతులే తీసుకోలేం కదా, ఏమున్నది? పరమేశ్వరుడికి ఒక లీలం అవ్వాలంటే నీకైతే ఏదైతే ఒక ఒక ప్రాణము, ఒక అంగం అనేది నువ్వు పరమేశ్వరుడికి, నువ్వు నా సర్వస్వం, ఇదే నేనే ఇది ఇచ్చిందంటే నువ్వు నీకు ఇంకా దీనికి మించిన వేరేది ఇవ్వడానికి ఏం లేదు. కాళ్ళు చేతులు అయితే ఇచ్చిన ఆయన ఒప్పుకోడు. అవునా? మరి నా భక్తి కూడా చూపించుకోవాలి కదా, నా భక్తి నేను చూపించుకుంటా. ఇప్పుడు ట్రాన్స్జెండర్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆమె మా కమ్యూనిటీకే చెందింది, కొన్ని ట్రైన్లల్లో ఇలా వెళ్ళి తిరిగా చూపియాలి, నాకు చూపియాలి. అన్ని అబద్ధము, అవన్నీ అబద్ధము మాతాజీ. మీరు 100% స్త్రీ పురుషుడు అయినా కూడా స్త్రీతత్వాన్ని పొంది ఉన్న 100% ఎన్ని మనుషుల విధానాలు. చెప్పిండ్రు 100%, నేను ఒక్క వారం ముందు కలిసింటే బాగుండు. సరే స్వామీజీ, చాలా సంతోషం, లాయర్ గారు ఇచ్చారు, చాలా సంతోషం. జయ గురుదత్త, నమో నారాయణ. స్వామీజీ, హర హర మహాదేవ్.